క్రీస్తు పూర్వము 542వ సంవత్సరము నుండి 492వ సంవత్సరం వరకు బింబిసారుడు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించెను. బింబిసారుడు మగధ సామ్రాజ్యాన్ని 542వ సంవత్సరంలో స్థాపించెను. బింబిసారునకు మరి ఒక పేరు శ్రీనిక. అతడు రాజగృహ అనే పట్టణాలను నిర్మించుకుని రాజధానిగా చేసుకున్నాడు. బింబిసారుడి వివాహ సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని పటిష్టపరుచుకున్నాడు. లిచ్చవి రాజకుమార్తె చెల్లన్నాను వివాహము చేసుకుని ఆర్థికముగా బలపడినాడు. అవంతిరాజు చండ ప్రచోదనునితో సంధి చేసుకుని మగధ రాజ్యాన్ని స్థిరపరిచినాడు. పరిపాలనా విభాగాలను ఏర్పరిచి అధికార విధులను స్థిరీకరించి గ్రామ పరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చినాడు. బింబిసారుని ఆస్థాన వైద్యుడు జీవకుడు. బింబిసారుని తర్వాత మగధ సామ్రాజ్యమును ఉదయనుడు, అనిరుద్ధుడు, నాగదాసకుడు పరిపాలించారు. ఉదయనుడు మగధ రాజధానిని రాజగృహ నుండి పాటలీపుత్రమునకు మార్చినాడు. పాటలీపుత్రము ఉత్తర భారతదేశంలో సుమారు 1000 సంవత్సరములు రాజధానిగా కొనసాగినది.